సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐచ్యూఆ ఆధ్వర్యంలో పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి మున్సిపల్ కార్మిక సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా పాలకొండలో నిరాహార దీక్షలు ఇవాళ విజయవంతం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మున్సిపల్ కార్మికులకి ఇవాళ పారిశుద్ధ్య కార్మికులని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. పారిశుద్ధ్య కార్మికులు కరోనా కాలంలో అనేక సేవలు ప్రజానీకానికి అందించారు. ఇవాళ మున్సిపల్ కార్మికుల్ని ఇవాళ గౌరవించండి, దండాలు వేయండి అని చెప్పేసి పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. మున్సిపల్ కార్మికులకి ఇవాళ గౌరవము దండాలు కాదు, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ 11 PRC ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పి 11 PRC ఎప్పుడైతే ప్రారంభించారో ఆనాటి నుండి ఎరియర్స్తో సహా వేతనాలు చెల్లించాలని చెప్పి